హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. పార్ట్ 4 అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే జ్వరంగా ఉండడం వల్ల లేట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పటికీ కొంచెం జలుబుగానే ఉంది, అయినా కూడా మీ అందరి కోరిక మేరకు ఈ పార్ట్ 4 చేయడం జరుగుతుంది. కొంచెం వాయిస్ బాగాలేకున్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇక పార్ట్ 4 లోకి వెళ్దామా? షన్మోగాంగ్, నన్ను కాపాడు అని హీరోయిన్ పిలవగానే హీరో వస్తాడు. అతడు రాగానే అన్ని దయ్యాలను అతడు కొట్టి పంపిస్తాడు. ఇంకా దయ్యాలు వస్తూనే ఉంటే అతడు వెళ్ళగొడుతుంటాడు. హీరో రాగానే హీరోయిన్ కు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. హీరోయిన్ రక్తం చూడగానే దయ్యాలు వచ్చాయి కదా, ఇప్పుడు హీరో ఏం చేస్తాడంటే రక్తమంతా బటర్ఫ్లైగా మార్చి వాటిని ఎగరేస్తుంటాడు. హీరోయిన్ గాయం పడిన చెయిన్ తీసుకుని దాన్ని సరిచేస్తాడు. అప్పుడంతా నార్మల్ అయిపోయింది. అప్పుడు హీరోయిన్ తో ఏమంటుంటాడంటే, నువ్వెందుకు ఇలా చేశావు, నిన్ను ఎందుకు గాయపరచుకున్నావు, అలా చేయొద్దు చెప్పాను కదా అంటుంటాడు. లేదు, నువ్వు మళ్ళీ ఈ ప్రపంచానికి రావాలంటే నాకేదైనా ఆపద రావాలని చెప్పారు, అందువల్లే ఇలా చేశానని చెప్తుంటుంది. ఏంట్రా ఇది, అయినా కూడా నిన్ను నేను వదలను అని హీరో అంటుంటే హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి నువ్వు నన్ను మళ్ళీ తినబోతున్నావా ఏంటి అని అంటుంటుంది. అలా అయితే ఆ బ్రేస్లెట్ పవర్ చాలా రోజులు ఉండదా అని అంటుంటుంది. అదే టైంలో ఇంకోవైపు డెవిల్ కింగ్ ను చూపిస్తారు. హీరో వచ్చిన విషయం అతనికి కూడా తెలుస్తుంది. అతడు భయంకరంగా కోపడుతున్నాడు. వాడు మళ్ళీ వచ్చాడా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడా అని అరుస్తుంటాడు. అప్పుడు అతని అసిస్టెంట్ అమ్మాయి, సార్ కొంచెం నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అంటుంటుంది. ఇక్కడ మనుషులు పనిచేస్తున్నారు, వాళ్ళు చూస్తే పెద్ద సమస్యగా మారుతుంది అని అంటుంది. అప్పుడు పీకే ఏమంటుంటాడంటే, అతని కన్నులో పడకుండా మనం ఎక్కడికైనా పారిపోదామా అంటుంటాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ దగ్గరికి నెమ్మదిగా వస్తుంటాడు. హీరోయిన్ భయంతో వెనక్కి వెళ్ళిపోతూ నన్నేం చేయొద్దు అని అంటుంటుంది. చివరగా అతన్ని స్టాప్ చేస్తుంది. ఇదిగో చూడు, నేను నిన్ను ఏమీ చేయలేను, నేను ఈ బ్రేస్లెట్ గురించి చాలా విన్నాను, మనకు చాలా నష్టాలు జరుగుతాయట అని హీరో చెప్తుంటాడు. ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ ఏమైంది నీకు అని హీరోయిన్ అడుగుతుంది. నేను నిన్ను లవ్ చేయడం ప్రారంభించాను, నేనుగా నిన్ను లవ్ చేయడం లేదు, ఈ బ్రేస్లెట్ వల్లే ప్రేమ పుట్టిందని అతడు చెప్తుంటాడు. ఏంటో తెలియదు గాని నువ్వంటే నాకు చాలా ఇష్టంగా మారావు, నిన్ను ఏమీ చేయాలని అనిపించడం లేదు అని అంటుంటాడు. ఇంకోవైపు మెంటర్ ను చూపిస్తారు. అతని దగ్గర డెవిల్ కింగ్ ఉన్నాడు. ఇప్పుడు బ్రేస్లెట్ గురించి మెంటర్ చెప్తున్నాడు. మీరు ఒక బ్రేస్లెట్ ను హీరోయిన్ కి ఇచ్చారు కదా, అది ఇప్పుడు అప్డేట్ అయ్యిందని అతడు చెప్తుంటాడు. పాత బ్రేస్లెట్ అయితే అది నొప్పిని మాత్రమే ఇస్తుంది, కానీ ఈ బ్రేస్లెట్ మీ లోపల ప్రేమను తీసుకొస్తుంది అని చెప్తుంటాడు. దాని ఓనర్ ఎవరో వారి కోసమే వాళ్ళు జీవిస్తుంటారు, వాళ్లకు బానిసగా ఉండడానికి కూడా ఇష్టపడతారు అని చెప్తుంటాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ ఒక హోటల్లో కూర్చున్నారు. నేను ఎలా ఇలా మారానో నాకే అర్థం కావడం లేదని హీరోయిన్ తో హీరో చెప్తుంటాడు. నా చేతికి బ్రేస్లెట్ వేసి అది కాకుండా ముద్దిచ్చి దాన్ని యాక్టివేట్ చేశావు అని అతడనగానే, అయ్యయ్యో దాని గురించి నాకేం తెలియదు అని హీరోయిన్ చెప్తుంటుంది. నేను తెలిసి ఏమీ చేయలేదు, తెలియకుండా అలా జరిగిపోయిందని ఆమె అంటుంటుంది. అయితే నువ్వు మళ్ళీ కిస్ చెయ్యి, నువ్వు తెలిసి చేశావో లేక తెలియక చేశావో నేను కనిపెడతాను అని అతడు అంటుంటాడు. అతడు ముద్దివ్వు అని దగ్గరికి వెళ్ళగానే, నువ్వేం చేస్తున్నావు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు అని అతన్ని తోసేస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు నాకు మళ్ళీ కిస్ చేయాలి అని అతడు అంటుంటాడు. అతడు మళ్ళీ ముందుకు వచ్చి నిలబడగానే అక్కడ నుంచి హీరోయిన్ వెళ్ళిపోతుంటుంది. అతడు ఆమెనే ఫాలో అవుతూ, ఏంటి నువ్వు ఒక కిస్ కూడా అంటుంటాడు. ఇలా కిస్ కావాలని నేనేమో అడగడం లేదు, కానీ నాకు నేను కంట్రోల్ చేసుకోకుండా ఇలా అడుగుతున్నా అని అంటుంటాడు. నేను నిన్ను లవ్ చేయమని టార్చర్ చేస్తున్నాను కదా, అందువల్ల ఈ బ్రేస్లెట్ తీసేయమని అతడు అంటుంటాడు. ఈ బ్రేస్లెట్ గాని తీసేసామంటే అంతా నార్మల్ అయిపోతుందని అంటుంటాడు. లేదు లేదు అలా జరగదు అని అంటుంది. దాన్ని తీసేస్తే నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకుంటావని బాగా తెలుసు, అందువల్ల నేను తీయను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇదిగో చూడు, నా వల్ల అస్సలు కావడం లేదు, నేను నిన్ను బాగా లవ్ చేస్తున్నా, ఇంతకు ముందు నేను ఇలా ఉన్నదే లేదు, నేను ఒక దేవుణ్ణి లేకపోతే నీ వెనకే వచ్చి ఫాలో అయ్యేవాణ్ణి అని అంటుంటాడు. ఇదిగో చూడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావో లేదో తెలియదు, కానీ నేను నిన్ను లవ్ చేయడం లేదు కదా అని అంటుంది. అందువల్ల నువ్వేం చేసినా నేను పట్టించుకోను అని అంటుంది. అప్పుడే హీరోకు గుండె నొచ్చినట్లు అవుతుంది. ఏమైంది అని హీరోయిన్ అడిగితే, ఏమైందా నువ్వు నన్ను ఇలా తిట్టుకుంటూ వెళ్తుంటే నాకు కష్టంగా ఉండదా అని అంటుంటాడు. ఏంటి నీకు నొప్పి
చేస్తుందా అని అంటుంటే నాకు నొప్పి లేవదు కానీ అంతా ఈ బ్రేస్లెట్ వల్లే అవుతుంది అని అంటుంటాడు. నాకిప్పుడు చాలా చలి పెడుతుంది, నీ స్కార్ఫ్ ఇవ్వు అని అంటాడు. ఆ స్కార్ఫ్ తీసుకుని అతడు వేసుకుంటాడు. వెంటనే హీరోయిన్ కు చలి పెట్టడం ప్రారంభమైంది. హీరోయిన్ కు చలి పెట్టగానే ఇప్పుడు ఇతనికి ఇంకా చలి పెడుతుంది. చూడు ఇప్పుడు ఇది కూడానా, నీకేమేమవుతుందో నాకు కూడా అదే అవుతుంది అని అతడు అంటుంటాడు. సరే అందువల్ల ఈ స్కార్ఫ్ నువ్వే తీసుకో అని ఆమె మెడలో వేస్తాడు. ఏంట్రా జీవితం ఇది, ఇలా చిక్కుకుపోయాను అని అంటుంటాడు. ఇదిగో ఈ జీవితం నీకు నచ్చడం లేదు, నాకు కూడా ఒకలాగా ఉంది, అందువల్ల ఈ బ్రేస్లెట్ మాత్రం తీసేస్తావా అని హీరో అంటుంటాడు. అతడు చాలా పాపంగా మాట్లాడుతుంటే హీరోయిన్ హుషారవుతుంది. ఇక తను బ్రేస్లెట్ తీసేలా లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అతడికి చలి పెడుతుంటే అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఇదంతా హీరోయిన్ కు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అయినప్పటికీ తనను కాపాడడం హీరో వల్లే అవుతుంది కాబట్టి తప్పదు అని ఆమె అనుకుంటుంది. హీరోయిన్ బ్లడ్ ను హీరో బటర్ఫ్లైగా మార్చాడు కదా, అందులో ఒక బటర్ఫ్లై ఎగురుకుంటూ వెళ్లి ఒక డెడ్ బాడీ పై కూర్చుంటుంది. ఒక డెడ్ బాడీని పాతి పెట్టడానికి ఇద్దరు గొయ్యి తీస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ రక్తం ఆ అమ్మాయిపై పడడం వల్ల ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తుంది. అలాగే లేచి నడవడం ప్రారంభిస్తుంది. ఇంకా ఆ ఇద్దరు గొయ్యి తీస్తూనే ఉంటారు. ఆమెను పాతి పెట్టి పారిపోవాలని అనుకుంటుంటారు. ఇప్పుడు అక్కడ చూస్తే ఆ అమ్మాయి లేదు. అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళింది అని భయపడుతూనే కారు లోపలికి వెళ్తారు. రే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా, ఆ అమ్మాయి నిజంగా చనిపోయిందా లేదా అని అంటుంటారు. ఆమె చనిపోయిందని నాకు తెలుసు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని ఇంకొకడు అంటుంటాడు. ఇప్పుడు ఆ క్లయింట్ అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి అని అతడు అంటుంటాడు. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందని అతనితో చెప్దామా అని అంటుంటే ఇంకొకడు అలా చెప్పొద్దు అని అంటుంటాడు. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందంటే మనల్ని చంపేస్తారు అని అంటుంటాడు. అందువల్ల ఆ అమ్మాయిని మనం పాతి పెట్టామని చెప్దాము అని అంటుంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరినిరా పాతి పెట్టారు అని ఆ అమ్మాయి అంటుంటుంది. నన్ను పాతి పెట్టారా అని వెనక నుంచి వాయిస్ వస్తుంది. ఆ మాటలు వినగా డ్రైవరు భయపడుతూ యాక్సిలేటర్ నొక్కుతాడు. అంతే కారు వేగంగా వెళ్లి బోల్తా పడుతుంది. చివరకు ఆ అమ్మాయి మాత్రం కారులోంచి అలాగే బయటకు వస్తుంది. ఆ సిటీను చూస్తూ ఆమె అలా నడుచుకుంటూ వెళ్తుంటుంది. సీన్ కట్ చేస్తే పీకేను చూపిస్తారు. అతడు మాల్లోంచి ఒక అమ్మాయిని బయటకు తీసుకొస్తూ వెళ్దామా బాగా ఎంజాయ్ చేద్దామా అంటుంటాడు. ఆ అమ్మాయిని కార్ తీయమని అంటుంటే ఆమె కార్ తీసేటప్పుడు ఇంకో కారును చూస్తుంది. ఆ కారును చూడగానే ఆమెకు బాగా నచ్చుతుంది. నేను ఈ కారును ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని అంటుంది. ఏంట్రా ఆ కారు మన కారు కంటే బాగుంటుందా అని అతడు దాన్ని తొంగి చూస్తే నంబర్ ప్లేట్ చూస్తే అది హీరో బండి అని అతనికి తెలుస్తుంది. అతడు వెంటనే పందిలాగా మారి పారిపోతుంటాడు. యాక్చువల్ గా అతడు ఒక వరాహదేవుడు. అతడలా పందిలాగా మారి పారిపోతుంటే హీరో కారులో వెంబడిస్తుంటాడు. అదే టైంలో న్యూస్ లో ఒక వార్త వస్తుంటుంది. ఒక వ్యత్యాసమైన పంది మన ఊర్లో తిరుగుతోందని ఆ న్యూస్ లో చెప్తుంటారు. అకస్మాత్తుగా అది మాయమైంది, ఎక్కడికి పోయిందో తెలియడం లేదని చెప్తుంటారు. ఇక్కడ మన హీరో పీకను పట్టుకున్నాడు. అతన్ని బాగా కొట్టినట్టున్నాడు. ఇదిగో చూడు నేనేమీ చేయలేదు, దీనంతటికీ కారణం ఆ డెవిల్ కింగే అని అతడు అంటుంటాడు. హీరోయిన్ కు బ్రేస్లెట్ ను డెవిల్ కింగే ఇచ్చాడని ఆ ధనవంతుడు కూడా చెప్తుంటాడు. ఇంతకీ అతనిపై నువ్వు అటాక్ చేయబోతున్నావా అని అడగగానే లేదు నేను అతన్ని క్షమించి వదిలిపెట్టా అంటుంటాడు హీరో. కానీ ఇకపై అతడు నెమ్మదిగా నిద్రపోవద్దు అలా అంటూ అతని మంత్రపు దండంతో ఏదో చేస్తాడు. ఇంకోవైపు డెవిల్ కింగ్ దగ్గరికి అతని అసిస్టెంట్ వస్తుంది. శామ్జాంగ్ గురించి తెలిసిన మినీ దేవుళ్ళంతా మిమ్మల్ని చూడడానికి వచ్చారని ఆమె చెప్తుంటుంది. వాళ్ళందరినీ కిందే వెయిట్ చేయమని చెప్పాను. మనం హీరోయిన్ ఇక్కడికి రప్పించి ఆమెను అందరం షేర్ చేసుకుందామా అని అంటుంటుంది. నేను కూడా తింటా అని ఆమె అంటుంది. ఏంటమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు అని అతడు అంటుంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వెనక వైపు నిమల్ దేవుడు ఉంటాడు. ఇతడా ఇతడెందుకు వచ్చాడు అని డెవిల్ కింగ్ అతని దగ్గరికి వెళ్లి ఏంటమ్మా అని అడుగుతుంటాడు. డెవిల్ కింగ్ నేను వచ్చేసా, ఆ శామ్జాంగ్ ను తినడానికే వచ్చేసా అని అతడు అంటుంటాడు. శామ్జాంగ్ ను తిందామా అని అతడు అంటుంటే అలా తినడం కుదరదు అని డెవిల్ కింగ్ చెప్తాడు. ఏంటండి మీరెలా అంటున్నారు, నేను చాలా దూరం నుంచి వచ్చా, నా ఈకలన్నీ ఊడిపోతున్నాయి, నాకు ఎనర్జీ లేకుండా పోయింది అని
అతడు అంటుంటాడు. శాంజాంగ్ ని తింటే కొంచెం శక్తి వస్తుంది అని అతడు అంటుంటాడు. నేను కొంచెం మాత్రమే తింటాను అని అతడు బతిమిలాడుంటే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లరా అని డెవిల్ కింగ్ చెప్తాడు. ఎనర్జీకి ఇదిగో ఈ చాక్లెట్ తిను అని అతనికి ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు డెవిల్ కింగ్ ఇంటికి వస్తే అక్కడ హీరో కోట్ కనిపిస్తుంది. వచ్చాడా వీడు, ఇకపై ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూనే లోపలికి వెళ్తుంటాడు. అప్పుడే హీరో బయటకు వచ్చి సార్ ఎలా ఉన్నారు అని అంటుంటాడు. ఏంటి బ్రేస్లెట్ అన్ని ఇచ్చారు, దీన్ని నేను తీయలేకపోతున్నాను అని అతడు అంటుంటాడు. నేను ఆ అమ్మాయిని ఎంతో మోసం చేయాలని ప్రయత్నించా కానీ నా వల్ల కావడం లేదని అంటుంటాడు. ఓహో అలాగా, ఈ బ్రేస్లెట్ ఏదో స్పెషల్ బ్రేస్లెట్ అంటారు కదా, దీన్ని వేసుకుంటే ప్రేమించడం కూడా స్టార్ట్ చేస్తారట కదా అని అతడు అంటుంటాడు. ఎలా ఉంది లవ్ ఫీలింగ్ అని డెవిల్ కింగ్ అంటుంటాడు. ఏంటి నన్ను హేళన చేస్తున్నావా, నిన్ను కూడా ఎక్కడో అక్కడ కరెక్ట్ గా తగిలిస్తానని అతడు అంటుంటాడు. అప్పుడు హీరో ఫ్రిడ్జ్ లోంచి ఒక సాస్ బాటిల్ తీస్తాడు. అది 3 రోజులుగా అతడు తయారు చేశాడు. ఎందుకంటే హీరోయిన్ ని తినడానికి దాన్ని తయారు చేశాడు. దాన్ని చూస్తూ అతడు అయ్యయ్యో నేను హీరోయిన్ ను తినలేకపోయానే అని బాధగా చెప్తుంటాడు. ఏంట్రా కళ్ళల్లోంచి కన్నీరు వస్తుంది, తినలేకపోయానని బాధపడుతున్నావా అని డెవిల్ కింగ్ అంటుంటాడు. లేదు లేదు, నేను దానికోసం బాధపడడం లేదు. ఒకవేళ నేను హీరోయిన్ ని తింటే ఆమె చనిపోయి ఉంటుంది కదా, అది తలుచుకుంటూ బాధపడుతున్నా అని అంటుంటాడు. ఆమె ఈ ప్రపంచంలో లేదంటే నాకే కష్టంగా ఉంటుందని అతడు అంటుంటాడు. ఏంట్రా నువ్వు మార్చి మార్చి మాట్లాడుతున్నావు అని డెవిల్ కింగ్ అంటుంటాడు. నాకే తెలియడం లేదు, నా నోరు ఒకలాగా మాట్లాడుతుంటే నా మనసు ఒకలాగా ఆలోచిస్తుంది అని అతడు అంటుంటాడు. నేను ఏదో ఒక రోజు ఆమెను తప్పకుండా తింటాను అని మళ్ళీ అంటుంటాడు. అయ్యయ్యో తింటే ఆమె చనిపోతుంది అని మళ్ళీ అంటాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ పడుకుంటుంది. హీరోనే తలుచుకుంటూ బాధపడుతుంటుంది. అనవసరంగా అతన్ని ఇలా చేశానే అని అనుకుంటుంది. హీరో ఆమె చేయిని బాగు చేసింది, అంతేకాకుండా స్కార్ప్ తీసి ఆమె మెడలో కట్టడం ఇవన్నీ ఆమె గుర్తు చేసుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఊరికే హీరో పేరును తలుచుకుంటుంది. అలా తిరిగి పడుకునేసరికి హీరో ఆమె ఎదురుగా వస్తాడు. వెంటనే షాక్ అయిపోయి ఏంటి నువ్వు ఇక్కడ అని అంటుంది. ఆ నువ్వే కదా పిలిచావు, అందువల్లే ఇక్కడికి వచ్చానని అతడు అంటుంటాడు. లేదు నేను నిన్ను పిలవలేదు కదా అని ఆమె అంటే, నువ్వు మనసులో తలుచుకున్నా కూడా నేను ఇలా వస్తానని అతడు అంటుంటాడు. సరే ఇంతకీ ఎందుకు పిలిచావని అతడు అంటుంటే, నేను ఏదైనా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ పిలుస్తాను, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో అని ఆమె అంటుంది. ఏంటి నువ్వు రాగానే వెళ్ళిపోవని అంటున్నావు, నేను ఏదైనా తిని వెళ్తానని అతడు అంటుంటాడు. అతడు వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో ఏమీ లేదు. ఏంటి ఫ్రిడ్జ్ లోపల ఏమీ లేదు అని అతడు అంటుంటే, అవును మరి నాకెవరున్నారని ఫ్రిడ్జ్ లో పెడతాను, నాకెవరు లేరు కదా అని ఆమె అంటుంది. ఫ్రెండ్ లేదు, ఫ్యామిలీ లేదు, బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని ఆమె అంటే, ఏంటది బాయ్ ఫ్రెండ్ లేడా, నేనున్నాను కదా అని అతడు అంటుంటాడు. ఏంటి నువ్వు నా బాయ్ ఫ్రెండా అని ఆమె అంటుంటే, నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ అని అతడు అంటుంటాడు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని హీరో అంటుంటాడు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కాకుంటే ఈ బ్రేస్లెట్ తీసేయి అని అతడు అంటుంటే ఆమె హుషారైపోయి అదంతా జరగదు అని ఆమె అంటుంది. ఏమీ చేయలేక హీరో బయటకు వస్తాడు. చాలా కోపంతో ఆ బ్రేస్లెట్ తో ఒక రాయిని కొడతాడు. అప్పుడు ఆ రాయి ముక్కలవుతుంది తప్పితే బ్రేస్లెట్ కి ఏమీ కాదు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఒక ఫ్లాట్ ను చెక్ చేయడానికి వస్తుంటుంది. ఆ ఫ్లాట్ ఓనర్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏదో అకస్మాత్తుగా కొట్టినట్లు శబ్దం వస్తుందని ఆమె చెప్తుంటుంది. అది ఏం శబ్దమో నాకు అర్థం కావడం లేదని ఆమె చెప్తుంటే అప్పుడు హీరోయిన్ ఒక్కో రూమ్ ను చెక్ చేస్తుంటుంది. అప్పుడు ఆమె ఒక రూమ్ కు రాగానే మీద దయ్యం కూర్చుని ఉంటుంది, దాని తలను పైకప్పుకు కొడుతుంటుంది. అప్పుడు ఆ అసిస్టెంట్ ఏమంటుంటాడంటే, ఏంటండి ఇలా తరచుగా సమస్యలు వస్తూనే ఉంటాయి అని అంటుంటాడు. ఇంతకీ ఏమై ఉంటుంది, ఈ రూమ్ లోనే ఏదో శబ్దం వస్తుంది అని అతడు అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే గొడుగు తీస్తుంది. అయ్యయ్యో మళ్ళీనా అని అతడు అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, వెంటనే నువ్వు బయటికి వెళ్ళు నేను చూసుకుంటా అని అంటుంది. సడన్ గా ఆ దయ్యం కనిపించకుండా పోయి మళ్ళీ హీరోయిన్ ను భయపెడుతుంటుంది. ఒకనొక సమయంలో హీరోయిన్ ను అటాక్ చేయడానికి వస్తుంటే ఆమె గొడుగు చూపిస్తుంది. అదే టైంలో హీరో అక్కడికి వచ్చి ఆ దయ్యాన్ని కొట్టి అక్కడి నుంచి పంపిస్తాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నేను నిన్ను పిలవలేదు కదా అని హీరోయిన్ అంటుంది. నువ్వు నన్ను పిలవలేదు కానీ నేను నిన్ను ఫాలో అవుతున్నాను కదా అని హీరో అంటుంటాడు. ఏంటో తెలియదు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటుంటాడు. ఓహో నేను నిన్ను ఫాలో అవుతుంటే కష్టంగా ఉందా, అయితే ఈ బ్రేస్లెట్ ను తీసేయి అని అంటుంటాడు. నేను దాన్ని అస్సలు తీయను, ఇక్కడ నుంచి వెళ్ళు అని హీరోయిన్ చెప్తుంది. ఇకపై నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు, నేను నా గొడుగుతో ఎలాగోలా వాటిని సమాధాన పరుస్తానని చెప్తుంటుంది. అప్పుడు
హీరో ఆమెను తిట్టాలని అనుకుంటాడు. కానీ అయ్యయ్యో నేను నిన్ను తిడుతున్నానే అని మళ్ళీ బాధపడుతుంటాడు. ఇక తట్టుకోలేక అక్కడి నుంచి మాయమవుతాడు. ఏంటి ఇతడు ఈ లెవెల్లో నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడా అని హీరోయిన్ కూడా నవ్వుకుంటుంది. సీన్ కట్ చేస్తే తన ఆఫీస్ లో కూర్చుని హీరోయిన్ తినాలని అనుకుంటుంది. కరెక్ట్ గా అక్కడికి హీరో వచ్చాడు. ఇప్పుడెందుకు వచ్చావు, నేను నిన్ను పిలవలేదు కదా అని హీరోయిన్ అంటుంది. అదే నువ్వు ఇప్పుడు తినబోతున్నావు కదా, ఒంటరిగా తింటున్నావు కదా, నీకంటూ ఎవరు లేరని చెప్పావు కదా, అందుకే నేను వచ్చానని అతడు అంటుంటాడు. నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏం కదా, అందువల్ల మన ఇద్దరం కలిసి తిందామని అతడు అంటుంటాడు. ఏంటయ్యా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని ఆమె అంటుంటే, ఓహో నీకు చాలా బాధగా ఉంది కదా, అయితే ఈ బ్రేస్లెట్ తీసేయ అని అంటుంటాడు. ఆ బ్రేస్లెట్ తీయడం కుదరదు, వెళ్ళిపో అనగానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ కొంచెంసేపట్లోనే మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చావు అని ఆమె అంటుంటే, నాతో కలిసి తినని చెప్పావు కదా, అందువల్ల నేను ఈ బొమ్మను తీసుకొచ్చా, దీన్ని నేనని అనుకో, దీన్ని ఎదురుగా పెట్టుకుని ఇకపై తిను అని అంటుంటాడు. అదంతా అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని ఆమె అంటుంది. ఆ బొమ్మను అక్కడే పెట్టి అతడు వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బొమ్మను తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుని దానికంటూ విడిగా భోజనం పెట్టి ఆమె తింటుంది. ఆ బొమ్మను అక్కడ పెట్టి అటు ఇటు తిరిగి చూస్తుంది హీరో వస్తాడేమోనని. కానీ అతడు రాలేదు. ఏంటమ్మా మీ అన్న రాలేదా, సరే అయితే నువ్వైనా తిను అని అంటుంది. సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ మన హీరోయిన్ ను చూడ్డానికి వచ్చాడు. ఏంటండి ఎందుకు ఇలా వచ్చారని ఆమె అడుగుతుంటుంది. నేను నీకు ఒక బ్రేస్లెట్ ఇచ్చాను కదా, దానికి బదులుగా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని అంటుంటాడు. ఏ హెల్ప్ చేయాలని ఆమె అంటే, ఈ కాంట్రాక్ట్ లో సైన్ చేయాలని అతడు అంటుంటాడు. ఇది నా కంపెనీ యొక్క కాంట్రాక్ట్, నువ్వు ఇందులో సైన్ చేయకపోతే నా బ్రేస్లెట్ నాకు తిరిగి ఇచ్చేయని అంటుంటాడు. నువ్వు ఆ బ్రేస్లెట్ ను తిరిగిచ్చావనుకో, హీరో నిన్ను ఎలా తింటాడో తెలుసా అని అతడు అంటుంటాడు. హీరోయిన్ కూడా ఆ భయంతోనే సైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన అసిస్టెంట్ అమ్మాయితో కలిసి ఫోటోలు చూస్తుంటాడు. అలా చూస్తుంటే అతనికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. కొన్ని ఏళ్ల క్రితం ఒక చోట ఒక గొడవ జరుగుతుంది. ఆ టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తుంటాడు. ఆ అమ్మాయిని షూట్ చేస్తారు. ఆ సీన్ చూసి డెవిల్ కింగ్ చాలా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి గుర్తుకు రావడం వల్ల నేరుగా అతడు ఆ రూమ్ కు వెళ్తుంటాడు. సీక్రెట్ గా ఒక తలుపు ఉంది, దాన్ని ఓపెన్ చేయగానే ఆ అమ్మాయి ఫోటో కనిపించింది. అది చూసి అతడు చాలా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే సీన్ కట్ అయింది. ఇప్పుడు హీరోయిన్ చూస్తే ఆమె ఆ కాంట్రాక్ట్ ని చదువుతుంటుంది. అప్పుడే అతడు చెప్పిన విషయం ఆమెకు జ్ఞాపకం వస్తుంది. అతడు ఏం చెప్పాడంటే, నువ్వు నా కంపెనీ కోసం పనిచేయాలి, ఆ పని ఏంటంటే చెడు ఆత్మలను తరిమి కొట్టడం, నువ్వు ఆ ఆత్మలను పంపించిన క్రెడిట్స్ అన్ని నాకొస్తుంటాయి, చెడు ఆత్మలను తరిమి కొట్టేంత శక్తి నాకు లేదు కదా అని హీరోయిన్ అంటుంటుంది. అవును నీ దగ్గర అంత శక్తి లేదు, కానీ నీ దగ్గరే బ్రేస్లెట్ ఉంది కదా అని అంటుంటాడు. ఆ బ్రేస్లెట్ ద్వారా హీరోను కంట్రోల్ చేసి అతని ద్వారా ఆ దయ్యాలను తనిమి కొట్టు అని చెప్తుంటాడు. ఆ క్రెడిట్స్ నాకొస్తుంటాయని డెవిల్ కింగ్ చెప్తాడు. అతడు అలా ఎందుకు చెప్పాడంటే, ఇలా చాలా క్రెడిట్స్ వచ్చాయంటే అతడు దేవుడు కావడానికి ఛాన్స్ ఉంది, అతన్ని ప్రమోట్ చేస్తారని అందువల్లే అతడు అలా చేశాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, అయ్యయ్యో నేను అనవసరంగా ఈ ట్రాప్ లో పడిపోయానే అని అనుకుంటుంది. మరుసటి రోజు హీరోయిన్ బ్యాంకుకు వెళ్లి కొంత డబ్బు తీసుకుని ఇంటికి వస్తుంటే ఒక చిన్న పిల్లోడి ఆత్మను చూస్తుంది. అప్పుడు ఆమె అతని దగ్గరికి వెళ్లి, ఏంటి బాబు యాక్సిడెంట్ లో చనిపోయావా అని అడుగుతుంటుంది. ఆమె దగ్గర ఉన్న పాప్కార్న్ ను ఒక పేపర్ లో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి చూస్తుంటే, హీరోయిన్ రక్తం వల్ల ఒక అమ్మాయికి ప్రాణం వచ్చింది కదా, ఆ అమ్మాయి చూస్తుంది. ఆ అమ్మాయి చూసి అలాగే నడుచుకుంటూ వస్తుంటుంది. దూరం నుంచి హీరోయిన్ ఆమెను గమనిస్తుంది. ఒకవేళ దయ్యమై ఉంటుందని నాకెందుకు ఇదంతా అని వెళ్ళిపోతుంటుంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, హీరోయిన్ అక్కడ పాప్కార్న్ పెట్టింది కదా, ఆ పేపర్ తీసి చూస్తుంటుంది. అందులో హీరోయిన్ పేరు అడ్రస్ ఉంది. అప్పుడే న్యూస్ లో ఆ అమ్మాయి ఫోటో వేసి, ఈ అమ్మాయి కనిపించడం లేదు, ఎవరైనా ఈ అమ్మాయిని చూస్తే సమాచారం ఇవ్వండి అని న్యూస్ లో చెప్తుంటారు. ఆ న్యూస్ ను ఆ అమ్మాయిని పాతి పెట్టడానికి వచ్చారు కదా ఆ ఇద్దరు చూస్తారు. అప్పుడు అందులో ఒకడు ఏమంటుంటాడంటే, ఆ అమ్మాయిని మనం పాతి పెట్టాం, ఎవరడిగినా ఇదే సమాధానం చెప్పాలని అతడు అంటుంటాడు. సరే సరే అని ఇంకొకటి చెప్తాడు. అప్పుడు సీన్ కట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన మామ ఇంటికి వెళ్తుంటుంది. వాళ్ళ మామ ఆమెను చూడగానే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంటాడు. లేదు
అమ్మమ్మకు ఈ రోజే కదా నివాళులు అర్పించే రోజు, అందువల్లే వచ్చానని అంటుంది. మీకు ఈ డబ్బు ఇవ్వాలని వచ్చానని చెప్పగానే అలాగా అయితే ఆ డబ్బు ఇవ్వు అని వాళ్ళ మామ తీసుకుంటాడు. ఈ డబ్బును తాకావా ఏంటి అంటే తాకలేదని చెప్పగానే ఆ డబ్బును అతడు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. పాప్కాన్ అంటే అమ్మమ్మకు చాలా ఇష్టం, ఇది అక్కడ పెడతారా అని అంటే అవసరం లేదు వెళ్ళిపో అని చెప్తారు. హీరోయిన్ చాలా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆమె అత్త ఏమంటుందంటే, ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చింది, మీపై ఏదైనా పాపం అంటుకోబోతుంది అని అంటుంది. అలా అని వాళ్ళ మామకు దిష్టి తీస్తుంటుంది. అది చూసి హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మను తలుచుకుని, అమ్మమ్మ నేను నీకు నివాళులు అర్పించే చోటుకు రాలేకపోతున్నా, కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని బాధపడుతుంటుంది. అలా ఆమె బాధతో వెళ్తుంటే వాళ్ళ మామ కూతురు వస్తుంది. ఏంటమ్మా ఎలా ఉన్నావని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత, సరే రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, మా నాన్న అలా ర్యాష్ గా మాట్లాడినందుకు ఏమనుకోవద్దని అంటుంది. వాళ్ళు మిమ్మల్ని మొదటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, నీకంటూ ఉన్నది మేమే కదా అని ఫీల్ అవుతుంటుంది. అలా అంటూనే ఇంకో విషయం చెప్తుంది, మా హస్బెండ్ బిజినెస్ చాలా నష్టాల్లో ఉంది, అది చాలదన్నట్టు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గా వేరే ఉన్నా, అందువల్ల డెలివరీకి కొంచెం డబ్బు అవసరం అవుతుంది, కొంచెం ఏదైనా డబ్బుంటే ఇస్తారా అని అడుగుతుంది. సరే అని చెప్పి హీరోయిన్ కొంచెం డబ్బు ఆమెకి ఇస్తుంది. సరే నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళ మామ కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు హీరోయిన్ అక్కడ బిల్ పే చేసేటప్పుడు పాప్కార్న్ చూస్తుంది. అయ్యయ్యో దీన్ని అమ్మాయికైనా ఇయ్యకపోతేనే అని అనుకుంటుంది. అలా ఆమె వేగంగా వస్తుంటే కారు లోపల దయ్యం ఉంటుంది. ఇంతటితో ఈ పార్ట్ ను ముగిస్తారు. పార్ట్ 5 లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.